హై గైస్ వెల్కమ్ టు తెలుగు ప్రోగ్రామర్ ఛానల్ ఇవాళ మనం ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సిరీస్లో నెక్స్ట్ టాపిక్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాన్ఫిడెన్స్ అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనే క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాము సో ఇక్కడ నేను టూ ఎగ్జాంపుల్స్ ప్రిపేర్ చేశానండి ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇఫ్ ఐ సే ఐఎమ్ సూటబుల్ ఫర్ దిస్ జాబ్ ఇట్స్ మై కాన్ఫిడెన్స్ బట్ ఇఫ్ ఐ సే ఐఎమ్ ద ఓన్లీ వన్ సూటబుల్ ఫర్ దిస్ జాబ్ ఇట్స్ మై ఓవర్ కాన్ఫిడెన్స్ సో ఇది అనేది చాలా సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ అండి ఈ జాబ్కి నేను సూటబుల్ అంటే అది నా కాన్ఫిడెన్స్ బట్ నేను మాత్రమే సూటబుల్ అని చెప్తే కనుక అది నా ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్తున్నామండి ఇది చాలా సింపుల్ ఆన్సర్ అండి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది బాగుంటుంది ఓకే నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి కాన్ఫిడెన్స్ ఈజ్ ఏ గుడ్ రైట్ టు హ్యావ్ వేరే పర్సన్ ఈ షుయర్ అబౌట్ హిస్ కోర్సర్ యాక్టివిటీ అండ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ పాస్ట్ సక్సెస్ అండ్ రైట్ డెసిషన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఈజ్ ఎక్సెసివ్ బిలీఫ్ ఇన్ దియర్ ఓన్ ఎబిలిటీస్ ఇగ్నోరింగ్ ద ఫ్యాక్ట్ దట్ దేర్ డిసిషన్ కెన్ బి రాంగ్ టు సో ఇది సెకండ్ ఎగ్జాంపుల్ కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తున్నామండి కొంచెం డిఫరెంట్ వేలో సో కాన్ఫిడెన్స్ అనేది ఒక మంచి లక్షణమే పర్సన్లో ఇది మనకి కాన్ఫిడెన్స్ అనేది ఎలా వస్తుందంటే మనం చేస్తున్న యాక్టివిటీస్ యాక్షన్స్లో హండ్రెడ్ పర్సెంట్ షోగా ఉండి అండ్ మనం పాస్ట్లో తీసుకున్న రైట్ డెసిషన్స్ వల్ల మనకి సక్సెస్ అనేది వస్తే దాని నుంచి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది ఓవర్ ఎక్స్పీరియన్స్లో మనకి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది మనం చేస్తున్న యాక్టివిటీస్ని బేస్ చేసుకొని ఓకే అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసి మనకున్న ఎక్సెసివ్ బిలీఫ్ అనమాట మన ఎబిలిటీస్లో అంటే ఎక్కువగా బిలీవ్ చేయడం అంటే నేను నా డెసిషన్స్ రాంగ్ కావు